లైంగిక వేధింపుల ఆరోపణలపై బీఆర్ఎస్ మహిళా సర్పంచ్ మరోసారి ఎమ్మెల్యే రాజయ్య ముందే గళమెత్తారు. తనను లైంగిక వేధింపులకు గురి చేశారని రాజయ్య ముందే గళమెత్తారు నవ్య. ప్రతి ఒక్కరిని ఆహ్వానించుకోవాలి, ప్రతి ఒక్కరికి ఎవరి స్టేజ్ లో ఎవరి స్థాయి ప్రకారంగా ఎవరి విలువ గౌరవం వాళ్ళకు ఉంటది, కానీ మాకిచ్చే విలువలు మాకిచ్చే గౌరవాలు మాకియ్యకుంటే సమాజంలో జరిగే అన్యాయాల గురించి చెప్తున్నా, సమాజంలో జరిగే అక్రమాల గురించి చెప్తున్నా, మాకియ్యకుంటే అన్యాయంగా అరాచకాలు జరుగుతే కిరోసిన్ పోసి తలగబెట్టడానికి నాలాంటి వందల మంది ఆడళ్లు పుట్టుకొస్తారని చెప్పారు. చెల్లి ఎందుకు అక్క, మీరు ఒకరి కోసం బతుకుతున్నారా? మనలను కన్న తల్లిదండ్రుల కోసం మనం బతుకుతున్నాం. మనకు రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ గురించి మనం ఈరోజు రాజకీయం చేస్తున్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి ఎవరి అణచివేతలకి మనం గురి కావాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి మనము ఎవరి వల్ల మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ నిప్పులాగా ఉండి ఖండించు. నువ్వు ఖండిస్తే నీ వెనకల నేను ఉంటాను తెలియజేస్తూ. ఎక్కడ చెడు ఉంటుందో అక్కడ నేను ఉండా. ఎక్కడ చెడు ప్రవర్తనలు ప్రవర్తిస్తారో వాళ్ళ భరతం పట్టకుండా నేను ఖచ్చితంగా ఉండనని మీడియా మిత్రుల నా అన్నలందరికీ, నిన్నటి నుంచి కూడా ప్రతి అన్నలు నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నిన్న ఒకలాగా, ఇవాళ ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా చెప్పను. ఎందుకంటే ఒకటే విధంగా చెప్తా, ఒకటే విధంగా మాట్లాడతా, ఒకటే విధంగా ఉంటా. మధ్య మధ్యలో ఎవరైనా అరాచకాలు చేసినా, ఎవరైనా పిచ్చి పిచ్చి ఇష్టం వచ్చినట్టు ఆడళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అదే విధంగా చెప్తున్నా, ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వకున్నా కూడా నేను ఖచ్చితంగా నా సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాతనైనా కూడా నాకు రాజకీయ యోగ్యం ఉంటే చేస్తా, రాజకీయ యోగ్యం లేకుంటే చెయ్యా. అంతే, అన్యాయాలు జరగకుండా ఖండిస్తున్నా. నేను ఖండిస్తున్నా. ఇప్పుడు నా ఇంట్లో నాకు నా బిడ్డ తప్పు చేసింది, ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పిన, మారినప్పుడు బిడ్డను క్షమిస్తున్నా. అట్లాగే ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళని క్షమించాల్సిందే. అన్యాయం చేస్తే క్షమించాల్సిందే అనంటే మరి ఎట్లా అనంటే మరి క్షమించడానికి కూడా ఒక అర్థం ఉంటది. క్షమాపణ హృదయంతో క్షమించిన అంటే దానికి ఒక అర్థం ఉంటేనే క్షమిస్తున్న, ఊరికే క్షమించ నేను అట్లా. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పాల్సింది.